ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది మావోయిస్టుల విడుదలయ్యారు ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు మధ్యవర్తుల సమక్షంలో సురక్షితంగా అప్పగించారు దీంతో జవాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది ఐదు మావోయిస్టుల చెరలో జవాన్ రాకేశ్వర్ సింగ్ ను నిలబెట్టిన మావోయిస్టులు చంపేస్తారా విడుదల చేస్తారా అందరిలో జవాను ఏం చేస్తారు అన్న ఆందోళన ఉత్కంఠ క్షణాల మధ్య రాకేశ్వర్ సింగ్ విడుదల ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లా తెర్రం దగ్గర ఎదురు కాల్పుల తర్వాత సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ను ఎత్తుకుపోయిన మావోయిస్టులు ఆయనకు ఎలాంటి హాని చేయకుండా క్షేమంగా విడిచిపెట్టారు ఐదు రోజుల పాటు జవాన్ మావోయిస్టుల చెరలో ఉన్నారు ఆయనకు వాళ్లు హాని తలపెడతారేమోనని పోలీస్ అధికారులు కుటుంబ సభ్యులు ప్రతి క్షణం తల్లడిల్లిపోయారు అయితే జవాన్కు ఎలాంటి హాని తలపెట్టబోమని ప్రకటించిన మావోయిస్టులు చివరికి మాట నిలబెట్టుకున్నారు రాకేశ్వర్ సింగ్ ను సురక్షితంగా విడిచిపెట్టారు దీంతో బీజాపూర్లోని సిఆర్పిఎఫ్ శిబిరానికి చేరుకున్నాడు రాకేశ్వర్ సింగ్ విడుదల చేసే ముందు జవాన్ రాకేశ్వర్ సింగ్ ను కోర్టు ముందు నిలబెట్టారు చుట్టూ వేలాది మంది ప్రజలు కూర్చున్నారు మధ్యలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ ను ఉంచారు ముసుగులు వేసుకున్న మావోయిస్టులు తుపాకులు పట్టుకుని జవాను చుట్టూ నిలబడ్డారు ఏం చేస్తారో అన్న భయం ప్రజాకోర్టులో నిలబెట్టిన మావోయిస్టులు అతన్ని చంపేస్తారా లేక ప్రాణాలతో విడిచిపెడతారా అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ ఏదో తెలియని ఆందోళన అక్కడ చూస్తున్న దృశ్యాలు అందరినీ కలవరానికి గురిచేశాయి ముఖ్యంగా రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులు ఊపిరి బిగబట్టుకుని టీవీల్లో చూశారు చివరకు చెప్పిన విధంగా కట్లు విప్పి వందల మంది ప్రజల సమక్షంలో జవాన్ను మధ్యవర్తులకు అప్పగించారు అక్కడి నుంచి టూ వీలర్ మీద మీడియేటర్లు తీసుకువెళ్లారు జవాన్ విడుదల కోసం పదకొండు మంది మధ్యవర్తుల బృందం ప్రయత్నాలు చేసింది ఈ బృందంలో ఏడుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు వారితో చర్చల తర్వాత వందల మంది ప్రజల సమక్షంలో మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ను వదిలిపెట్టారు రాకేశ్వర్ సింగ్ విడుదలతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది కేరింతలతో మారుమ్రోగింది ఐదు రోజులుగా కన్నీళ్ల సుడిగుండంలో తిరిగిన కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది రాకేశ్వర్ సింగ్ స్వస్థలంలో సంబరాలు అంబరాన్నంటాయి మిఠాయిలు పంచుకున్నారు రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా బయటపడడంతో జవాన్ తల్లి భార్య కూతురు ఉద్వేగానికి గురయ్యారు భర్త విడుదల కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జవాన్ క్షేమంగా తిరిగి రావడంతో పోలీస్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు తమ ప్రయత్నాలు ఫలించాయని సంతోషం వ్యక్తం చేశారు శనివారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో కూమ్మింగ్ వెళ్ళిన వెళ్లిన జవాన్లపై దాడి చేసిన మావోయిస్టులు జవాన్ రాకేశ్వర్ సింగ్ ను బందీగా తీసుకువెళ్లారు జవాన్ మిస్సింగ్ పై ఆందోళన వ్యక్తం కావడంతో రెండు రోజుల కిందట మావోయిస్టులు ప్రకటన చేశారు రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలో ఉన్నారని ప్రభుత్వం మధ్యవర్తులను ప్రకటిస్తే ఆయన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫోటో కూడా విడుదల చేశారు చర్చలు ఫలించడంతో చివరికి రాకేశ్వర్ సింగ్ కు లభించింది మధ్యవర్తిత్వంతోనే రాకేశ్వర్ సింగ్ విడుదలకు మార్గం సుగమమైంది ఇంతకీ జవాన్ విడుదలలో ముఖ్య పాత్ర పోషించిన ఆ మధ్యవర్తలెవరు ఇందులో జర్నలిస్టుల ఏంటి మావోయిస్టులను వారు ఎలా ఒప్పించగలిగారు ఈ నెల మూడున బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దులోని టెర్రామ్ అటవీ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడి చేసి ఇరవై నాలుగు మంది జవాన్లను చంపేసిన నక్సల్స్ ఒక జవాన్ రాకేశ్వర్ సింగ్ ను బందీగా తీసుకువెళ్లారు ఆయన్ని చంపకుండా బందీగా తీసుకువెళ్లడం నక్సల్స్ వ్యూహంలో ఓ భాగమే జవాను బందీగా ఉన్నాడంటూ వార్తలు రావడంతో తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను ఐదేళ్ల కుమార్తె శ్రాగ్వి కన్నీళ్లతో కోరింది ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టించింది రాకేశ్వర్ సింగ్ ను బందీగా చేసుకున్నామని ధృవీకరించిన మావోయిస్టులు అతని విడుదలకు సిద్ధమంటూ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు తమకు జవాన్లతో శత్రుత్వం లేదని ప్రభుత్వాలతోనే తమ పోరాటం అని లేఖలో పేర్కొన్నారు అందులో కేంద్ర రాష్ట్రాలపై ఆరోపణలు గుప్పించడంతో పాటు ఎన్కౌంటర్ తాలూకు డ్రోన్ వీడియోను సైతం రిలీజ్ చేశారు తాటాకులతో నిర్మించిన తాత్కాలిక శిబిరంలో జవాన్ రాకేశ్వర్ వేరొకరితో మాట్లాడుతుండగా అతనికి తెలియకుండా తీసినట్లున్న ఫోటోను కూడా విడుదల చేశారు మావోయిస్టులు మధ్యవర్తులను పంపించాలని చర్చలు ఫలిస్తే అప్పగిస్తామని ప్రభుత్వానికి సందేశం పంపించారు మావోయిస్టులు దీంతో అడవిలోకి వెళ్లిన మీడియేటర్స్ మావోయిస్టులు బందీగా చేసుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం చర్చలు జరిపారు బందీ విడుదల కమిటీలోని ఐదుగురు సభ్యులు మధ్యవర్తులుగా వ్యవహరించేందుకు రెండు పక్షాలు అంగీకరించడంతో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది కమిటీలోని ఐదుగురు సభ్యులు బుధవారం సాయంత్రానికి గ్రౌండ్ జీరోకు బయలుదేరారు గురువారం ఉదయం మావోయిస్టులతో చర్చలు జరిగాయి ఎలాంటి షరతులు లేకుండా చర్చలు ఫలించడంతో జవాన్ను ప్రజాకోర్టులో హాజరుపరిచిన అనంతరం విడిచిపెట్టారు बाईस जवान शहीद हुए थे मुठभेड़ में उसके बाद एक जवान नक्सल कब्जे में था जिसे कल माओवादियों द्वारा बताया गया है कि मंडल लेकर आइए और उसके बाद ग्रामीणों के सामने बात किया जाएगा उसके पश्चात हम मंडल जो सरकार द्वारा गठित की गई थी उसको लेकर आज मैं गया हुआ था और माओवादियों से बात करने के पश्चात माओवादियों ने निसर्त उस जवान को रिहा कर दिया है जिसे अभी हमने लाकर बीजापुर के डी आई जी सी सौंप दिया है माओवादी संगठन से सतत संपर्क बनाए हुए थे लगातार कोशिश में थे कि किसी भी तरह से उस जवान की रिहाई हो जाए हम पूरी कोशिश किए और फिर आखिरकार हम सफल हुए पांच अप्रैल के शाम को जो है माओवादियों द्वारा एक वो आया फोन आया और फिर हमें बुलाया गया मध्यस्थता की टीम थी उन्हें लेकर गए और रिहा करके ले आए प्रभुत्व नियमित मध्यवर्तुल पद्मश्री धर्मपाल सैनी केला पात्र చర్చల బృందంలో గోండ్వారా సమాజ్ అధ్యక్షుడు తెల్లం బోరయ్య సామాజిక కార్యకర్త సోనీ సోరీతో పాటు బస్తర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు జర్నలిస్టులు ఉన్నారు తొంభై రెండేళ్ల గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుడు అయిన ధరంపాల్ సైని మావోయిస్టులను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు బిల్ సేవా సంఘ్ పేరుతో ఓ సంస్థను స్థాపించిన ధరంపాల్ గిరిజనుల అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడుతున్నారు ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో చదువుకు దూరమై వేధింపులకు గురవుతున్న గిరిజన బాలికలను చేరదీసి వారిని చదువు వైపు అడుగులు వేయించారు ధరంపాల్ ఆయనపై మావోయిస్టులకు ఎంతో నమ్మకం అనేది కూడా బస్తర్ గిరిజనులు చెబుతున్న మాట అందుకే ఆయన మధ్యవర్తిత్వానికి మావోయిస్టులు సానుకూలంగా స్పందించారని అంటున్నారు చర్చల్లో ఎలాంటి పంతానికి పోకుండా మావోయిస్టులు కూడా మానవత్వాన్ని చాటుకున్నారు అతి దారుణంగా జవాన్లను ఊచకోత కోసినందుకు పలువురు నుంచి విమర్శలు రావడం కోబ్రా కమాండో కుటుంబం నుంచి వచ్చిన కన్నీటి వినతులకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన రావడం వల్ల మావోయిస్టులు ఓ అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది జవాన్లు మావోయిస్టుల పోరులో చివరికి మానవత్వమే గెలిచినట్లయింది